2020 నాటికి ఉజ్వల యోజన లక్ష్యాలను సాధిస్తామన్న ప్రధాని లబ్ధిదారులతో ఈరోజు నమో యాప్ ద్వారా ముచ్చటించిన మోదీ. విదేశాంగ శాఖ 4 ఏళ్ల విజయాలపై పుస్తకాన్ని విడుదల చేసిన సుష్మా స్వరాజ్ అంతర్జాతీయ వ్యవహారాల్లో అనూహ్య విజయాలు సాధించామన్న కేంద్ర మంత్రి. రెండో రోజు మహానడలో పలు తీర్మానాలకు ఆమోదం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామన్న ముఖ్యమంత్రి. గిరిజన ప్రాంతాల్లో అన్ని రకాల విత్తనాలను 90% రాయితీపై అందించండి, నీరు ప్రగతి టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజధాని నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందన్న కన్నా లక్ష్మీనారాయణ. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర, తోటపల్లి రిజర్వాయర్ను తక్షణమే పూర్తి చేయాలన్న జనసేన అధ్యక్షుడు,